నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లుంటే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమైనా పనికొచ్చే వీడియోస్ ఉన్నాయని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఏ పాయింట్ నచ్చినా కూడా వీడియోని లైక్ చేయండి. ఈరోజు కూడా నేను డే రొటీన్ది, అలాగే నైట్ మనం చేసుకునే కొన్ని పనులు, మార్నింగ్ మన రొటీన్ చాలా ఈజీగా మార్నింగ్ అంతా రిఫ్రెష్గా ఉండాలి అని అనుకుంటే కొన్ని పనులు మనం నైట్ చేసుకునే ఉంటాయి కదండి. నేను లాస్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను, ఒకసారి మళ్ళీ కావాలంటే లాస్ట్ వీడియో కూడా చూడండి. అయితే ఈరోజు కూడా నేను ఒక 3 డేస్కి సరిపోను పిండి రుబ్బుతున్నానండి. ఇందులో గ్రైండర్లో వేసుకుంటామన్నమాట. ఓన్లీ నేను ఇక్కడ మినపప్పు మాత్రమే 2 కప్పులు నానబెట్టానండి. దాన్ని నేను పోర్షన్స్గా డివైడ్ చేసేసి విడివిడిగా రుబ్బాలండి. ఎప్పుడైనా పప్పు అలాగే బియ్యం ఒకటేసారి రుబ్బేసి నానబెట్టేసి ఒకటేసారి రుబ్బామనుకోండి, పప్పు అస్సలే మెత్తగా అవ్వదండి. అందుకనే ఎప్పుడైనా మనం దోశలకు వేసుకునేటప్పుడు విడివిడిగా పప్పును అలాగే బియ్యాన్ని నానబెట్టుకొని పప్పు ఒకసారి రుబ్బిన తర్వాత తీసేసుకొని దాని తర్వాత బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యాన్ని తీసుకొని, అంటే 2 గ్లాసెస్ అన్నమాట, అంటే దగ్గర దగ్గర ఒక 400 గ్రామ్స్ ఉంటుంది అనుకుంటా. సో దాన్ని ఇలా రుబ్బుకున్న తర్వాత నేను 3 పార్ట్స్గా అంటే 3 గిన్నెల్లోకి డివైడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ బియ్యాన్ని కూడా రుబ్బుతున్నానండి. అంటే ఒక పార్ట్ దాంట్లో బియ్యం యాడ్ చేస్తాను అంటే దోశ కోసం, ఒక పార్ట్లోనేమో రాగి పిండి యాడ్ చేస్తానండి, అలాగే ఇంకో పార్ట్లోనేమో, అంటే ఒక పార్ట్ 3 పార్ట్స్ తీసాను కదండి, ఒక భాగంలోనేమో బియ్యపు రవ్వ వేసుకొని అది దిబ్బరొట్టు చేసుకోవడానికండి. నేను వారంలో ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి ఇలా గ్రైండర్ యూస్ చేస్తానండి. రెగ్యులర్గా ఎప్పుడైనా 1 డే కోసం అయితేనేమో మిక్సీలోనే వేసుకుంటానండి. ఇది నేను అసలు 1 మంత్ అవుతుందండి గ్రైండర్ తీయక. సో కావాలని చెప్పేసి ఈరోజు ఇలా తీసుకున్నాను. అంటే ఎప్పుడైనా గురు శుక్ర శని ఆది అలా 4 రోజులు కలిపి వచ్చేటట్టుగా నేను ఇలా చేసి పెట్టుకుంటానండి. సో ఇది 3 పార్ట్స్గా డివైడ్ చేశాను కదండి, ఒక దాంట్లో రాగిపిండి కలుపుకున్నానండి. ఇలా మనం ఎప్పుడైనా ఒకటేసారి కనుక రుబ్బుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి దోశ కోసమని ఎక్కువ క్వాంటిటీ చేసుకోకుండా ఇలా పప్పు కనుక రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి, జొన్న పిండి ఉంటుంది కదండి, జొన్న పిండి కలిపి ఒకసారి జొన్న దోశలు లేకపోతే జొన్న రవ్వ వేసుకొని జొన్న ఇడ్లీలు అలా ఒకటేసారి పప్పు మాత్రం రుబ్బుకొని పెట్టుకుంటానండి. మనకు నచ్చింది ఏదైనా చేసుకోవచ్చు. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. సో మనము నైట్ ఇంకా చేసుకునే పనులు, కౌంటర్ టాప్ అంతా క్లీన్ అయిపోయిందండి, అలాగే సింక్ క్లీన్ చేసేసాను, గిన్నెలు ఏమేమో ఉంటాయో అవన్నీ క్లీన్ చేశానండి. చూడండి, ఇది బ్యాటర్ రాగి దోశ, ఇదేమో దిబ్బ రొట్టె కోసం అండి. మార్నింగ్ ఇది చేసుకోవాలనుకు నైట్ చేసుకోవాలనుకున్నప్పుడు నేను మార్నింగ్ దీంట్లో రవ్వ కలిపి పెడతానండి. ఇదేమో బియ్యము అలాగే పప్పు రుబ్బిన పేస్ట్తో చేసిన దోశల కోసం చేసిన బ్యాటర్ అండి. చూడండి, ఇది నేను మార్నింగ్ రాగి దోశ వేస్తున్నాను. మార్నింగ్ కల్లా చాలా ఫర్మెంట్ అయిపోయిందండి, ఇలా వస్తుందన్నమాట కన్సిస్టెన్సీ. మనకి ఇక్కడ ఇంకొక 1 గ్లాస్ వాటర్ వేసానండి, నేను బీరకాయలు కూడా పక్కన పెట్టాను కదండి. సో ఇది మార్నింగ్ కోసం అనమాట. బీరకాయలు చెక్కు తీసేసి కొంచెం పెద్దగా ఒక బాక్స్లో కట్ చేసి పెట్టుకుంటానమాట. మార్నింగ్ ఇది పచ్చడి చేశాను దోశలోకి, అలాగే ఇక్కడ ఆలు బాయిల్ చేశానండి. వెంటనే పచ్చడి అవ్వగానే నేను కర్రీ కూడా చేస్తాను. సో మార్నింగ్ మనకి ఈజీగా ఉండాలంటే కొన్ని పనులు నైట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు. రేపు చేయొచ్చులే లేవచ్చులే అని అనుకుంటామండి, ఒక్కోసారి మనకు అన్ఈజీగా ఉండొచ్చు, ఆ రోజు లేవలేకపోవచ్చు. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి ముందు ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే చాలా బెటర్ అండి, మీరేమంటారు? అలాగే నేను ఇక్కడ పచ్చడికి వేగిపోయాయండి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం మెంతులు, పచ్చిమిర్చి, అలాగే బీరకాయ వేసేసి కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు కూడా వేసండి, కొంచెం చింతపండు వేసేసి అది వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాను. అందులో కొంచెం వెల్లుల్లి, కొత్తిమీర వేసేసి అది మిక్సీ పట్టేశానండి చల్లగైన తర్వాత. సో ఇదేమో అందులోనే నేను అదే వేడిగా ఉన్నప్పుడే వెంటనే ఆయిల్ వేసేసి ఆలు కర్రీ కోసం అండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ధనియా పొడి, కారపొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసి ఫ్రై చేసుకున్నానండి. ఇక్కడ మసాలాలన్నీ ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి, ఆ టైంలో నేను మ్యాష్ చేసి పెట్టుకుని అలాగే బాయిల్ చేసి మ్యాష్ చేసి, అంటే కొంచెం మ్యాష్ లాగా అలాగే కొంచెం పీసెస్ లాగా కట్ చేశానండి. దాన్ని మనము తాలింపులో యాడ్ చేసుకోవాలండి. ఆ మసాలాలన్నీ బాగా ముక్కలకి పట్టే విధంగా ఒక 2-3 మినిట్స్ బాగా కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు నేను దోశలు కూడా వేసేస్తున్నాను, ఎందుకంటే స్కూల్ బాక్స్లోకి అలాగే టిఫిన్స్లోకి దోశలు కావాలి. సో ఇది కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉందండి. ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆలు కర్రీ కూడా అయిపోతుంది కదండి, దాంట్లో కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. ఎప్పుడన్నా మీరు ఆలు కర్రీ ఇలా
ట్రై చేసి ఉండకపోతే ఈ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎట్ ద సేమ్ టైం అటు చట్నీ అయిపోయింది, అలాగే రైస్ కూడా పెట్టేశాను పిల్లలకి, అలాగే దోశలు వేసేసాను, ఆలూ కర్రీ కూడా అయిపోయిందండి. ఓన్లీ పిల్లల వరకు నేను ఇప్పుడు దోశలు వేస్తున్నానండి. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయండి. మనము గ్రైండర్లో రుబ్బుకుంటే, గ్రైండర్ది రివ్యూ కూడా వీడియో ఉందండి. దాని తర్వాత పప్పు ఇలా ఒకటేసారి రుబ్బుకోవచ్చు, బ్రౌన్ రైస్ అయితే ఎలా నానబెట్టాలి రుబ్బాలి అని చెప్పేసి నేను వీడియోస్ కూడా చేశానండి. మీకు కావాలంటే ఈ వీడియోలో ఆ లింక్స్ కూడా ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అనుకుంటాను. ఎందుకంటే మనము ఫస్ట్ గ్రైండర్ తీసుకున్నప్పుడు అర్థం కాదండి ఎలా చేయాలో, ఒక కొన్ని రోజులు పడుతుంది టైము, ఎలా నానబెట్టాలి, ఏది నానబెట్టినప్పుడు ఎలా అవుతుంది అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో నేను ఇక్కడ పిల్లలకి ఆలు అలాగే రైస్ పెట్టేశానండి లంచ్లోకి, అలాగే రాగి దోశ కొంచెం ఆలూ కర్రీ కూడా పెట్టేశాను వాళ్ళకి స్నాక్ బాక్స్లోకి. వాళ్ళు చట్నీ పెడితే కూడా చట్నీ వద్దన్నారండి. సో ఇది ఇంకా మిగిలిపోయిందండి కర్రీ, అది మగ లంచ్లోకి అవుతుందన్నమాట. సో పిల్లలకి బాక్స్ పెట్టిన తర్వాత మిగిలింది. ఇది ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలా మొలకలతో పెసర్లు ఇచ్చానండి. ఇది చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉండకపోతే ట్రై చేయండి. ముందు రోజే నైట్ అంతా మార్నింగ్ అంతా పెసర్లు నానబెట్టుకోవాలండి. నైట్ ఒక క్లాత్లో కట్టేసి పెట్టుకోవాలి, లేదా బాక్స్లో అయినా కట్టుకోవాలండి. ముప్పొద్దటికి మొలకలు వచ్చేస్తాయి. పిల్లలు రాగానే కాస్త ఉడకపెట్టేసి ఇలా తాలింపు చేసి ఇచ్చారంటే చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.